नमस्ते वेलकम टू वन टीवी तेलंगाना मन प्रेजेंट मुलुगु जिल्ला उन्म मन तो तेलंगाना उद्यमकारुडु कंद्रकोट सुधीर गारु मन तो सो वाळ्ळनि अडिगि मुलुगु जिल्लाकु संबंधी मुलुगु जिल्ला अनगाने गुर्तुकोच्चेदि कांग्रेस पार्टी एमएलए सीतक्क गारु निजंगा सीतक्क मुलुगु जिल्लाकु एमन्ना अभिवृद्धि चेसिंदा मुलुगु जिल्ला प्रजलकु अंदुबाटुलो उंटुन्नारा రీసెంట్గా చూసాం సోషల్ మీడియాలో సీతక్క అనగానే ఒక ట్రెండింగ్లో కనిపిస్తూ ఉన్నది ప్రజా సేవలు చేస్తున్న సీతక్క అని. నిజంగా సీతక్క ప్రజాసేవ చేస్తున్నదా మనం తెలుసుకునే ప్రయత్నం ఇద్దాం. మనతో పాటు ఉద్యమకారుడు గండ్రకోట సుధీర్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ములుగు జిల్లా అనేసరికి సీతక్క అని ఇట్లా బ్రాండ్గా గుర్తింపు పొందినది. నిజంగా ఈ ములుగు జిల్లాకి సీతక్క చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. సో ఏది అభివృద్ధి కార్యక్రమం ఏం చేసినా పార్టీ నుంచి అధికార పార్టీ నుంచి అవుతున్న నేపథ్యంలో సో సోషల్ మీడియాలో ట్రెండింగ్గా సీతక్క ఉండిపోతుంది. నిజంగా సీతక్క అనే ఎమ్మెల్యే ములుగు జిల్లా ప్రజలకు ఏమైనా అభివృద్ధి చేస్తున్నదా, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? లేదు, జీరో. ఆమె చేసిన అభివృద్ధి జీరో. వేరే విషయాలు కాదు, ఎక్కడ ఎందుకు ఆమె రెండుసార్లు ఎమ్మెల్యే అయింది, వాళ్ళ ఊర్లో ఒక రోడ్డు పోయించిందా, ఒకరికి సహాయం చేసిందా, ఒకరికి ఏ విధంగా నన్ను ఉపయోగపడ్డదా చెప్పండి ఏదన్నా. ఇదేంటంటే మీడియాను పబ్లిసిటీ చేసుకోవడం, 10 రూపాయల కూరగాయలు ఇచ్చి 100,000 రూపాయలు పెట్టి పబ్లిసిటీ చేసుకోవడం ఎందుకు? ఇదాన్ని మనం సినిమా వాళ్ళం కాదు కదా, నువ్వు చేసే 10 రూపాయల సాయానికి ఇంత పబ్లిసిటీ ఎందుకు? నువ్వు సాయమే చేస్తాను కదా, దానికోసం నెలకు 7-8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కెమెరాలు పెట్టి డ్రోన్ కెమెరాలు పెట్టి ఒక టీము, దానికి ఎడిటింగ్లు ఇవన్నీ ఎందుకు? నువ్వు ప్రజాసేవ చేసేదానికి పబ్లిసిటీలు అవసరం లేదు కదా. ఒకవేళ ప్రజాసేవ అనే సీతక్క చేయకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడతా 2 సార్లు సీతక్క పట్టం కట్టే కదా మరుగు జిల్లా సంబంధించి. తెలంగాణ ఏర్పడ్డాక పట్టం కట్టలేదు. మొన్న ఆమె అదృష్టం ఆమె గెలవడం కూడా. మొన్న ఏంటంటే కొన్ని లేనిపోని అని చెప్పి ఏదో చేస్తా నేను, వీళ్ళకి ఇది చేస్తా, గిరిజనులకు అది చేస్తా. అప్పుడు ఒకటి సంఘటన జరిగింది. ఏం జరిగింది? ఇప్పుడు మన దగ్గర ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో లంబాడాలకును కోయాలకు వేరు వేరు అని చెప్పి ఏదో పెట్టి పంచాయతీ పెట్టింది. మూల కారకురాలు ఈమె, వాళ్ళు ఒక వన్ ఆఫ్ ది మెంబర్. దాన్ని సాగు పెట్టుకొని మన దగ్గర గిరిజనులు ఎక్కున్నారనే ఉద్దేశంగా ఇది చేసింది. ఇంకొక ఎత్తుగడ ఈమె ఏం చెప్తానంటే తెలంగాణ ఇతరులను పక్క రాష్ట్రాలకు వెళ్ళి తరలించి ఇక్కడ గుడారాలు ఏడిపించి ఏపించి వాళ్లకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు చేసి ఆమె ఓటర్లుగా చేసుకుంటాను. ఎక్కడ ఇప్పుడు మమతా బెనర్జీ గారు పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా చేసుకుంటారు, ఆ విధంగా చేస్తాను. చూడండి, ఇప్పటికి కూడా పోడు భూమి మా దగ్గర, పోడు భూములు మా గిరిజనులు కొట్టరు, చేయరు. వాళ్ళు అడవిని కాపాడుకుంటారు. ఈమె ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చి పెట్టిందో వీళ్ళ వల్లనే పోడు భూములు నష్టమవుతాయి. పోడు భూమి అనేది వీళ్ళ వల్ల జరుగుతుంది. ఎక్కడి పోయినా ఇప్పుడు ఇవన్నీ గుర్తుకోవాలని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆమె ఓట్ల కోసం మాత్రమే అది చేస్తుంది. ఆమె అభివృద్ధి మీద ఏ కోశాన కూడా ఆమెకు ఆలోచన లేదు, అభివృద్ధి చేయాలనేది లేదు. ఏ విధంగా ఇంతగానో ఈమె పబ్లిసిటీ చేసుకుంటాను, 1,000,000 పెట్టి ఎక్కడి నుంచి వస్తాను ఈమెకు డబ్బు? ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచించాలి కదా. మొన్న కొంతమంది రైతులు వెళ్ళి, అంటే ఒక చిన్న సంఘటన, మిల్లర్స్ 10 కిలోలు కట్ చేసుకుంటారు క్వింటాన్ మీద, ఒక రైతుకి ఏం మిగులుతుందండి? వాటి మీద కమిషన్లు తీసుకుంటారు వీళ్ళు. ఇదా వీళ్ళు చేసే రాజకీయం, ఇదేనా వీళ్ళు చేసే ప్రజాసేవ? ఈమె ఇంతగానో పబ్లిసిటీ చేసుకుంటాను, ఈమె నియోగకంగా ఏం చేసింది? ఒక 10 లక్షల వరకు చూపించాను అన్న. ఈమెను అభిమానించి ఒక వ్యక్తి, అసలు ఈమె ఏమో చేస్తుంది ఏమో పోతుందని, ఈమె పొలిటికల్ లీడర్ కదా, ఏమో చేస్తాను ఒక అభిమానించే ఒక వ్యక్తి, ఒక కార్యకర్త మొన్న కరోనాలో ఆమెకు ఫోన్ చేస్తాడు, హెల్త్ బాగాలేక తనకి, ఈమెను బాగా అంటే బాగా ఇష్టపడే వ్యక్తి చేసి, అక్క ఇట్లా నాకు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కాదు అక్క, కొంచెం నాకు ఇబ్బంది ఉన్నది అని అంటే ఆమె ఏం మాట్లాడతాయంటే 33,000-35,000 నడుస్తాను తమ్మి, 33,000 తీసుకురావాలి. ఇదా ఈమె చేసే సేవ? 33,000 నీ దగ్గర లేవా? నువ్వు తలుచుకుంటే ఒక ఇంజెక్షన్ ఇవ్వలేవా? నేను అంత అభిమానించేవానికి, సరే అభిమానించేవాడు కాదు, నీకు ఒక పబ్లిక్ ఆయన ఒక మనిషి ఫోన్ చేసింది నీ నియోగవర్గం నుంచి, నువ్వు అదేనా నువ్వు రెస్పాండ్ అయ్యేది? ఇన్ని చేస్తాను అన్ని చేస్తాను, 1,000,000 దానికోసం పబ్లిసిటీ కోసం పెట్టేవాళ్ళు, ఒక 30,000 ఇక్కడ పెట్టి ఒక మనిషికి సాయం చేయలేవా? అట్లాంటివి మేము ఎన్నో చేసినాం, ఇప్పించినాం, మేము చెప్పుకోవట్లేదు అది. కానీ ఈమె అంత అభిమానించే వ్యక్తికి కనీసం ఒక 30,000 రూపాయలు ఖర్చు పెట్టలేకపోయింది. ఈమె ఏం సాయం చేస్తుంది, ఏం చేస్తుంది అన్నట్టు చెప్పండి. ఆమె అంత పబ్లిసిటీ చేస్తుంది తెలియదు కదా బయట జనాలకు, ఏదో సోషల్ మీడియాలో చూసి మేమో చేస్తుంది ఏదో కిందికి వస్తే తెలుస్తుంది. ఆమె ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ములుగుని నిల్చోవడానికి భయపడుతుంది.
మన్ని మధ్య పేపర్లలో కూడా చూసుంటారు పినా పాకపోతాంది ఆడిపోతాంది ఈడిపోతాంది ఎందుకు అక్కడే మళ్ళా దస్తేద్దామని ఆ కోవిడ్ కష్టకాలంలో కూడా ఒక ఎమ్మెల్యేగా సీతక్క ప్రజల కమ్మబాటలో ఉండుకుంటూ అధికార పార్టీ పట్టించుకోవట్లే కాబట్టి ప్రతిపక్ష పార్టీలు ముందు ఉండి నిత్యావసర వస్తువులు కావచ్చు మేము అన్నం డొనేట్ చేసామంటున్నారు సో నిజంగా సీతక్క చేసిన సేవ కదా అది ఆమె పబ్లిసిటీ చేసుకున్నది ఏంటిది టమాటాలు మిరపకాయలు అవి అది ఎవరికి ఇచ్చింది ప్రాంతీయతలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రేషన్ కార్డులు ఓటర్ ఐడి కార్డులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇక్కడ పోడు భూములు చేపించి వాళ్ళకి ఇచ్చింది తప్ప లోకల్గా ఉన్న గిరిజనులకు ఎవరికి సాయం చేసిందండి చెప్పండి ఇప్పుడు మీరు ఇంత పబ్లిసిటీ చేసి నియత్తాలు కదా ఆమె ఏదో చిన్నగా ఇంత కాల్వను కెమెరాలు పెట్టి తీసి ఇంత పెద్ద కాల్వ దాటినట్టుగా పబ్లిసిటీ చేసింది ఆమె కనీసం మట్టి రోడ్డు పోయలేదా ఒక ఎమ్మెల్యే అయింది కదా రెండుసార్లు ఎమ్మెల్యే అయింది దాటుతానని చెప్తాను నీకే ఉండాలి కదా కొంచెం నేను ఒక ఎమ్మెల్యే ఉన్నా నేనే చేయలేకపోయినా కదా నేనే పబ్లిసిటీ ఎట్లా చేసుకున్నా అంటే ఏమైనా అధికార పార్టీ మీద బురద జల్లాలి అనే ఉద్దేశం తప్ప అభివృద్ధి చేయాలి ఏదో చేయాలి ప్రజల్లో ఏదో మెప్పు పొంది నేను గెలవాలి ఓట్ల కోసం రాయకేం తప్ప ఆమె అభివృద్ధి కోసం కాదు సో తెలంగాణ ఉద్యమకారులు అని మీరు చెప్పుకుంటారు కదన్నా సీతక్క అనే ఎమ్మెల్యే కూడా ప్రజా ఉద్యమం నుంచే వచ్చింది కదా తెలంగాణ ఉద్యమంలో సీతక్క పాత్ర లేదా తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పుకోవట్లేదు తెలంగాణ ఉద్యమకారులు మేము తెలంగాణ కోసం కొట్లాడినాం మేము చెప్పుకుంటే ఉన్నది ప్రజలకు తెలుసు అది మేము కొట్లాడినాం ఏం చేసినాం ఏందనేది ఆమె ఏ రోజు కూడా ఒక్కనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు ఆ రోజు ఆమె ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయి ఉన్నది ఆమె నక్సలైట్ ఉద్యమం అని చెప్పి ఈ ఉద్యమం ప్రజల కోసం ఉద్యమం చేసిన అని చెప్పన్నది ఇది తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మరి ఇది కూడా ప్రజల ఆకాంక్ష కదా నువ్వు ప్రజల కోసం ఉద్యమం చేసి వచ్చినా అని చెప్పుకున్నావు కదా మరి ఏ రోజు ఒక్కనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు కదా ఈరోజు వచ్చి నువ్వు ఆ రోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలంటే చంద్రబాబు సంకల్లా ఎక్కి కూర్చొని ఆయన ఆడిచ్చినట్టు ఆడుకుంటా ఇప్పటికి కూడా చంద్రబాబు పెత్తందారి చేతుల్నే వీళ్ళు ఉన్నారు ఇప్పటికి ఈరోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు పెత్తనం కిందనే నడుస్తుంది తీసుకుపోయి మేము తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మొలుగు ప్రజలు నిన్ను ఎన్నుకుంటే ఆంధ్ర పెత్తందారైనటువంటి చంద్రబాబు దగ్గర నువ్వు తీసుకుపోయి చంద్రబాబు కాళ్ళ దగ్గర మా పరువు అంత తీస్తాను ఆత్మగౌరవం ఇదేనా నువ్వు వేసుకున్న ఉద్యమం ఉద్యమంలో నువ్వు నేర్చుకున్న ఇదేనా తెలంగాణ ఆడపడుచులు తండ్రి కానీ దాదాపుగా రాఖీ పండుగ రోజునాడు తండ్రి కట్టిన లేకుండా అన్నదమ్ములకు కట్టినా కూడా కాళ్ళు మొక్కరు మనమే వాళ్ళ కాళ్ళు మొక్తాం ఆడబిడ్డే నువ్వేం సంస్కృతి నేర్చుకున్నావు నీ దగ్గర ఎక్కడ ఉన్నది తెలంగాణ సంస్కృతి ఏమైనా ఈ వీళ్ళందరూ ఇప్పుడు ఉద్యమం కోసం చేస్తాను ప్రజల కోసం చేస్తాను అది అని చెప్పి మాట్లాడు ఎవరికి తీసుకొస్తావు తీసుకుపోయి ఇప్పుడు నువ్వు పార్టీని అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి చంద్రబాబు చేతిలో పెడదామని మీరు విశ్వ ప్రయత్నాలు చేస్తాను మొన్న కూడా మన ఇక్కడ సభలో మాట్లాడుతాను కాంగ్రెస్ పార్టీ కోసం కట్టుబడి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడతాను ప్రజల కోసం కష్టపడతాం ప్రజల అభివృద్ధి కోసం కష్టపడతాం ప్రజలకు ఈ విధమైన సాయం చేద్దాం అనే మాట ఒక్క కాడ కూడా మాట్లాడలేదు అదే స్టేజ్ మీద ఇంకో మాట మాట్లాడు నరుకుతాం సంపుతాం చేద్దామని నువ్వు ప్రజల నుంచి ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధివి ఒక ఎమ్మెల్యేవు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఏ విధంగా మాట్లాడుతావు ఏమని సూచనలు ఇస్తున్నావు నరకడం చంపడం ఇవన్నీ చేద్దాం గిదా నువ్వు నేర్పేది రాజకీయంలో ఏం ఎంకరేజ్ చేస్తున్నావు నీకు పబ్లిసిటీ మీద ఉన్నది పబ్లిసిటీ చేసుకోవాలని ఆలోచన ఉన్నది కానీ ఎప్పుడైనా అభివృద్ధి చేసుకుందామని ఆలోచన ఉన్నదా ఈరోజు వరకు కూడా ఏమన్నా అభివృద్ధి చేసినావు